హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సొంటి మిరియాల రసము ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాము. దానికి కావాల్సినటువంటి పదార్థాలండి, మిరియాల పొడి, సొంటి పొడి, ఎల్లిపాయలు, బెల్లం అండి, నూనె, చింతపండు, ఉప్పు, పసుపు, ఇక్కడ జీలకర్ర, ధనియాలు, ఆవాలండి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, కరివేపాకు 2-3 కొట్టిమిరపకాయలండి. ఇప్పుడు మనము సొంటి మిరియాల రసము ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాము. ఇప్పుడండి మనము పొయ్యిపై గిన్నె పెట్టేసుకునండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత అండి మనం ఇక్కడ జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలండి, ఈ మూడింటిని ఇందులో వేసేద్దాం. వేసేసి ఇవి వేగినాయి కదండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. తర్వాత మనము ఇక్కడ ఎల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఇవి కొంచెము గోల్డెన్ కలరు వచ్చే వరకు వేయించాలండి. తర్వాత మనము పసుపు అండి, కొంచెము 1/2 టీ స్పూన్ పసుపు ఇందులో వేసేద్దాం. తర్వాత అండి మనకు రసం ఎంత కావాలనో అంత వాటర్ ఫస్ట్ ఇందులో పోపులో పోసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ పైన కొన్ని వాటర్ పోసేస్తున్నా అండి. ఆ వాటర్లో మనము ఫస్టే 2-3 చింతపండు రిక్కలను వాటర్లో నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టినటువంటి ఈ చింతపండు వాటర్ రిక్కలు ఇందులో వేసేయాలి. తర్వాత అండి మనం ఇక్కడ సొంటి పొడి వేసేసుకున్నామండి. సొంటి పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ మిరియాల పొడి కూడా ఇందులో వేసేయాలి. ఎల్లిపాయలండి మనం చూర చూరగా దంచి ఉంచుకున్నాం కదా, ఎల్లిపాయలు కూడా ఇందులో వేసేయాలి. తర్వాత అండి మనము బెల్లము, ఆ రసానికి సరిపోయేంత బెల్లము, కొంచెము తీయగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మామూలుగా కొంచెం బెల్లం చాలా తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా తక్కువ వేసేసుకోవాలి. మనకు సరిపోయేంత బెల్లం కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు అండి, ఈ రసానికి సరిపోయేంత ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ సొంటి మిరియాల రసాన్ని బాగా మరిగించుకోవాలండి. నేను ఇవి మరిగే వరకు 2 నిమిషాలు మూత పెట్టి మరిగిస్తున్నా. ఇప్పుడండి మనము ఇదిగోండి సొంటి మిరియాల రసము మసులుతుంది కదండి. మనము ఈ చింతపండు పిసుకకుండానే ఉట్టిగానే రిక్కలే వేసేసినాం కదండి, ఇందులో కొద్దిసేపు మసిలే వరకు ఇది పులుపు ఆ చారులోకి దిగుతుందండి. ఇప్పుడు మనము చివరగా ధనియాల పొడి, అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదండి. నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా ఇందులో వేసేస్తున్నాను. అయిపోయిందండి, ఇంతే సొంటి మిరియాల రసం అండి. ఇది చాలా హెల్త్కు ఉపయోగకరంగా ఉంటాయండి. మనకు జలుబు, దగ్గు, తుమ్ములు, లేకుంటే గొంతు నొప్పి అలాంటివి వచ్చినప్పుడు మనము ఈ చారు చేసుకున్న తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అయిపోయింది మిరియాల సొంటి రసం అండి. అయిపోయిందండి సొంటి మిరియాల రసం అండి. ఈ చారు మనకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు, కారుడు అలాంటివి అయినప్పుడు ఈ చారు ఇలా చేసుకొని తింటే మనకు తగ్గిపోతుందండి. హెల్త్కు చాలా మంచిదండి ఇది. ఈ చారు ఈ విధంగా చేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు రుచికరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.